Subscribe to Color Frames. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండు వేల ఇరవై ఒకటవ సీజన్ను గెలుపుతో ఆరంభించిన రిషబ్ పంత్ సారథ్యంలోని ఢిల్లీ క్యాపిటల్స్ నేడు రాజస్థాన్ రాయల్స్తో ఆడనుంది ఈ నేపథ్యంలో ఆ జట్టు కోచ్ రికీ పాంటింగ్ రిషబ్ పంత్పై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు నాకు రిషబ్ లో విరాట్ కోహ్లీ లు కనిపిస్తున్నారని అతని దూకుడులో కోహ్లీ కనిపిస్తుంటే క్యాప్టెన్సీలో ను గుర్తుకు తెస్తున్నాడు ఈ ఐపీఎల్లో పంత్ ఏ స్థానంలో బ్యాటింగ్కు రావాలనే దానిపై మాకు క్లారిటీ లేదు కానీ అతనికి నాలుగు ఐదు స్థానాల్లో బ్యాటింగ్ బాగా కలిసొస్తుంది అయితే కీపింగ్ విషయంలో మాత్రం రిషభ్ పంత్ మరింత కష్టపడాల్సి ఉంది జట్టులోకి కీపర్గా వచ్చిన పంత్ కొన్నిసార్లు కీపింగ్లో అనవసర తప్పులు చేస్తున్నాడు బ్యాటింగ్లో మాత్రం భారీ ఫామ్లో ఉన్నాడు అతని ఫుట్వర్క్ నిజంగా అద్భుతం పంత్ బ్యాటింగ్లో రాటుదేలినట్టే కీపింగ్లోనూ మెరుగుపడితే ఇంకో పది నుంచి పన్నెండేళ్లు టీమిండియా తరఫున వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్మెన్గా కొనసాగే అవకాశం ఉంది అంటూ పాంటింగ్ చెప్పుకొచ్చాడు ఇదిలా ఉంటే రిషబ్ పంత్ ఆస్ట్రేలియా పర్యటన నుంచి తిరుగులేని ఫామ్ లో కొనసాగుతున్నాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మూడో టెస్టులో తొంభై ఏడు నాలుగో టెస్టులో ఎనభై తొమ్మిది నాటౌట్ పరుగులతో అదరగొట్టాడు ఇటీవల ముగిసిన ఇంగ్లాండ్ సిరీస్లోనూ అదే జోరును కనబరిచాడు ఆఖరి రెండు వన్డేలో వరుస అర్ధశతకాలతో అలరించాడు అలాగే ఐపీఎల్లో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లోనూ రాణించిన పంత్ ఇదే జోరును ఈ ఐపీఎల్ సీజన్ మొత్తం కొనసాగించాలని ఢిల్లీ క్యాపిటల్స్ ఆశిస్తోంది ప్లీజ్ Subscribe to Color Frames. Please subscribe to Color Frames.